ఎస్ అన్నదమ్ములుగా అందరికీ ఆదర్శంగా కనిపించినట్టుగా ఉండే బ్రదర్స్ మధ్య డిఫరెన్సెస్ వచ్చాయని ఎప్పటి నుంచో అందరూ చెప్పుకుంటున్నారు కానీ ఆ రూమర్స్ కాస్త పెరిగితే చాలు ఇద్దరు కలిసి ఏదో ఒక ఫంక్షన్లో కలుసుకొని రెండు మూడు స్టిల్స్ బయటకు వదులుతారు అంతే ఇద్దరి మధ్య ఏం లేదు అంతా మీడియా సృష్టి అంటూ నింద ఇటువైపు వేస్తారు కానీ తాజా సీన్ చూస్తే ఆ మాటకొస్తే చాలా సీన్స్ ఉన్నాయి ఈ ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయని మరోసారి స్పష్టమవుతుంది ఇక మరోసారి అది ప్రూవ్ అయ్యేందుకు ఆచార్య వేదిక కాబోతోంది చిరంజీవి రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా ఆచార్య కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈ నెల ఇరవై తొమ్మిదిన విడుదల కాబోతోంది రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ కు గొప్ప రెస్పాన్స్ రాకపోయినా ఇద్దరు స్టార్స్ ఉన్నారు కాబట్టి అంచనాలున్నాయి ఈ సినిమాపై అది సరే పవన్ కళ్యాణ్ చిరంజీవి మధ్య గొడవకు ఈ సినిమాకు కారణం ఎలా అవుతుంది అంటారా ఇరవై తొమ్మిదిన విడుదల కాబోతున్న ఆచార్య మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రోగ్రాం ఉండబోతోంది అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని చీఫ్ గెస్ట్ గా పిలవబోతున్నారట ఇప్పటికే జగన్ కు పవన్ కు మధ్య పొలిటికల్ వైరం ఎంతుందో అందరికీ తెలుసు పొలిటికల్ గానే కాదు ఇద్దరు వ్యక్తిగతంగానూ విమర్శలు చేసుకున్నారు అలాంటి వ్యక్తిని తన సినిమా ఫంక్షన్ కు పిలవడం అంటే ఇండైరెక్ట్ గా పవన్ పోరాటాన్ని మెగాస్టార్ పట్టించుకోవడం లేదు అనే కదా అసలు పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్ట్రాటజీని చిరంజీవి ఏనాడు పట్టించుకోలేదు ఎప్పుడు ఎక్కడ తన తమ్ముడు ఏదో అయిపోతాడు అని చెప్పలేదు కాకపోతే అతనికి ప్రశ్నించే గుణం సాయం చేసే గుణం ఉందని మాత్రం పొగుడుతుంటాడు ఇప్పుడు చీఫ్ గెస్ట్ గా పిలవడమే కాదు ఆ మధ్య టిక్కెట్ రేట్ల వ్యవహారంలో కూడా పవన్ ఒక రూట్ ఎంచుకుంటే చిరంజీవి మరో రూట్ ఎంచుకున్నాడు ఆ రూట్స్ ఎలా ఉన్నా టికెట్ రేట్ల వ్యవహారాన్ని క్లియర్ చేసింది మాత్రం మెగాస్టారే అనేది సత్యం తన స్టామినా తెలుసు కాబట్టి చిరంజీవి పవన్ కళ్యాణ్ను పెద్దగా పట్టించుకోడు అనేది ఎప్పటి నుంచో వినిపిస్తూనే ఉంది మొత్తంగా ఈ ఆచార్య సినిమా వీరి మధ్య ఉన్న భేదాభిప్రాయాలను మరోసారి బయట పెట్టబోతోందంటున్నారు చాలామంది ఏదేమైనా పవన్ కు ఫ్యాన్స్ లో ఉన్న క్రేజ్ ఫ్యామిలీలో లేదు అనేది మాత్రం వాస్తవం అని కూడా అనుకుంటున్నారు హాయ్ ఎవ్రీబడి నేను మీ పూజిత పొన్నాడా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు సెవెంటీ ఎంఎం ఛానల్ హాయ్ నేను హేమంత్ మృచి హేమంత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు సెవెంటీ ఎంఎం హాయ్ దిస్ ఇస్ త్రిగుణ్ ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ తెలుగు సెవెంటీ ఎంఎం హాయ్ గైస్ దిస్ ఇస్ నానా గంగులీ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు సెవెంటీ ఎంఎం హే దిస్ ఇస్ సాహిత్య వావాంశా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సెవెంటీ ఎంఎం